నా పేరు వెంకటేశ్ రెడ్డి చీరపల్లి ఏం చేస్తుంటారు సార్ వ్యాపారం ఎలా ఉంది సార్ వ్యాపారం వ్యాపారం బాగుంది మాకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి ఇప్పుడు ఆ ధరలు మాకు గిట్టుబాటు అయినాయి మాకు రైతు భరోసా వస్తుంది రైతు భరోసా వస్తుంది ఆ జగన్ వల్ల పింఛన్ వస్తుంది వికలాంగ పింఛన్ నాకు కన్ను బాగలేదు కాబట్టి 3000 మా అక్కకు డిగ్రీ చదివినప్పుడు అది 2 సంవత్సరాలు పడింది పడింది మళ్ళా ఈ టిప్పు జగన్ కొడుక 117 సీట్లు వస్తాయి మా గ్రామంలో మా బనాంపల్లి ఎమ్మెల్యే ఒక సచివాలయము ఆర్బీకే ఒక సిమెంట్ రోడ్డు ఇవన్నీ వేసాడు మొన్న కొడుక కాలనీలో బీచి కాలనీలో నీళ్ళు లేకుండా అంటే బోర్ వేపించాడు నీళ్ళు కొడుక 3 ఇంచు నీళ్ళు ఉన్నాయి ఇంకా మళ్ళా మోటారు మన జడ్పీ చైర్మన్ మన ప్రెసిడెంట్ గారికి మోటార్ ఇచ్చినారు అది మాది కొనుగోలు మండలం పెద్దమంతులు ఇప్పుడు కేవలం పథకాలు ఇస్తేనే కాదు కదా అభివృద్ధి కూడా కావాలి కదా కదా సిమెంట్ రోడ్డు వేసాడు సచివాలయాలు కట్టినాడు అంటే కంపెనీలు కూడా రావాలా ఉపాధి కల్పించాలి కదా 10 మందికి కంపెనీలు అంటే పల్లెటూళ్ళలో ఏ కంపెనీలు పెడతారు జిల్లా కేంద్రాలలో జిల్లాలో పెడతారు మళ్ళీ చెప్పి సీఎం అవుతాడు కదా పెడతాడు అప్పుడు నంద్యాల జిల్లా చేసిందే చెప్పినాడు ఆ రోజు మాట ఈరోజు చేసినాడు మళ్ళీ పెడతాడు ఏంలే ఇప్పుడు ఇంటింటికి స్టోర్ బియ్యాలు వస్తున్నాయి కదా ఎలా ఉన్నాయి బియ్యం అవి బియ్యం మా ఊళ్ళో బాగానే ఉన్నాయి నాణ్యమైన బియ్యం ఇస్తాడు ఇచ్చాడేమన్నా ఇంత ముందు అట్టు ఇచ్చినాడు అట్టనేసా అది మళ్ళీ అదే అబద్ధం చెప్పద్దు ఈ మధ్య అంటే ఈ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి కొంతమందికి పెన్షన్లు అవి తీసేసినారన్నారు నిజమేనా మావేం చేసేలే మా మనలో మా ఊళ్ళో ఏం చేసేలే అవన్నీ ఎవరు ఊరికి సరిపాక చెప్పాల్సిందే కానీ ఏం కరెంటు బిల్లుకు దానికి సంబంధమే లేదు అది మళ్ళీ రేపు ఎలక్షన్ జరుగుతాయి కదా ఎవరు వస్తే మేలు అంటారు మళ్ళీ మాకే మళ్ళీ జగన్ ఇచ్చేనే మేలు ఇంకా కొన్ని ఏంటి అంటే పల్లెల్లో రైతులు వర్షాలు బాగా సమృద్ధిగా పడినాయి మాకు జగన్ వచ్చాయి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అయినప్పుడు వర్షం తక్కువ 5 ఏళ్ళు కలివే మా ఊళ్ళో ఇప్పుడు జగన్ వచ్చినాక బాగానే ఉన్నాయి కానీ మా బనానపల్లి ఎమ్మెల్యే కాలువకు గాలిని కడపకు పోయి కాలువకు నీళ్లు 3 టిప్పులు ఇడిపించాడు బనానపల్లి ఎమ్మెల్యే కరసాన అమ్మడు 3 టిప్పులు నీళ్లు బాగా ఇడిపించా ఆ నీళ్లు లేకపోతే మిరప పంటే లేదు అది స్వామిదాసు లక్క సాందాస్ ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు హోల్సేల్ వ్యాపారం హోల్సేల్ వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం దేవుదయ బాగుంది ఎన్నేళ్ళు నుంచి చేస్తున్నారు 30 ఏళ్ళు 30 ఏళ్ళది 30 ఏళ్ళు అంటే రేట్లు మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి రేట్లు ఎలా తేడా ఉన్నాయి కదా ఇప్పుడు బాగా మిగిలేదు అప్పుడు మిగిలేదు అప్పుడే బాగుంది ఇప్పుడే ఉంది డబ్బు అంటే లెక్క లేకుండా పోతుంది కదా అన్ని పెరిగిపోయినాయి ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా సంక్షేమ పథకాలు మీకు ఏమైనా వచ్చినాయా మాకు అటు ఆశయం మాకు మాకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఏదైనా ఆయన కడిగిపోతాం వైసీపీ రాజగోపాల్ రెడ్డి ఏం వచ్చాయి ఇంకా ఆడలేవు తింటాయి మనకేం తెచ్చాయి మన కష్టం మనకు ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో నంద్యాల అభివృద్ధి బాగా జరిగింది అభివృద్ధి బాగా జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రవీంద్ర రెడ్డి వస్తుంటారా ప్రజల ఇప్పుడు వచ్చేసి అంటే ఇంటింటికి స్టోర్ బియ్యం వచ్చేస్తున్నారు కదా ఎలా ఉంది మామూలు అయితే లెక్కేశారు అప్పుడు అయితే పాపం జనం లే కొంతమంది పనులు చేసుకునే మేలు అదే పని నిలవడకుండా అదైతే మేలు చాలా మేలు ఇప్పుడు స్కూల్ కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేశారు కదా ఎలా ఉన్నాయి ఎటు వైట్లో ఇష్టం ఇప్పుడు ఒక స్కూల్ మార్చి ఒక స్కూల్ పోమ్మంటే పోరు కదా ఆ స్కూల్ పోయిన ఆ స్కూల్ రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి అభివృద్ధి కావాలంటే జగన్ వస్తే మేలా బాబు వస్తే మేలా బాబు ఏమి బాబు కథ వేరు జగన్ కథ వేరు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఇస్తున్నాడు అందరికి బీదా సాదా ఇప్పుడు 40 ఏళ్ళ ముచ్చినకి ఎవడు పింఛన్ ఇచ్చాడు ఎవడు చేయడం లే ఇప్పుడు 40 ఏళ్ళ దాని మీద పింఛన్ ఇస్తున్నాడు 10 రూపాయలు తినగలుగుతున్నారు